పై రష్యా సైనిక చర్యకు వ్యతిరేకంగా నాటో కూటమి నేతలు సమావేశమవుతున్న వేళ కిమ్ ఆధ్వర్యంలో నార్త్ కొరియా కొత్త తరహా కాండాతార క్షిపణి హౌసంగ్ సెవెంటీన్ ను ప్రయోగించి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కి చేసింది సుదూర లక్ష్యాలను సునాయాసంగా చేరుకునే ఈ ఐసీబీఎం అమెరికాలోని ఏ ప్రాంతమైనా ఢీ కొట్టగలదని అభిప్రాయపడుతున్నారు దీన్ని రాకాసి క్షిపణిగా వారు అభివర్ణిస్తున్నారు ఈ తాజా క్షిపణి ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నేరుగా పర్యవేక్షించనున్నట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపిచేసింది